హాయ్ అండి, ఐఎమ్ అరుణా శ్రీనివాస్. వెల్కమ్ టు అరుణాస్ ట్రెండీ వరల్డ్. ఇవాళటి బెస్ట్ రెసిపీ మ్యారేజెస్ స్పెషల్ బెండీ 65. మరిక ఆలస్యం చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: లేత బెండకాయలు 1/2 కేజీ, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అంగుళం పొడవున్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు పల్లీలు, కరివేపాకు. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి బౌల్లో కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్దను వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసి, ఈ సాల్ట్, బియ్యం పిండి, శనగపిండి అన్నీ కూడా బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా కలుపుతూ అన్నీ మిక్స్ చేసి 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని మరొకసారి మిక్స్ చేయాలి. వాటర్ ఎక్కువ వేసినట్లయితే బెండకాయ జిగురు వస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 కప్పు పల్లీలను వేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని పల్లీలు బాగా వేగే వరకు ఫ్రై చేసి మంచి కలర్ వచ్చిన తర్వాత పల్లీలను వేరొక ప్లేట్లోకి తీసేయాలి. ఇలా అన్ని పల్లీలు తీసేసి ఇందులో కరివేపాకును కూడా వేసి, వేగిన వెంటనే కరివేపాకును కూడా అదే ప్లేట్లోకి తీసేయాలి. ఇప్పుడు ఆయిల్లో బెండకాయ ముక్కల్ని పకోడీల్లా ఇలా వేయాలి. అన్ని ముక్కల్ని కూడా ఆయిల్ అంతా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే ఉంచి కలుపుతూ బాగా వేగనివ్వాలి. నాకు 10 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు బెండకాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసేయాలి. తీసిన తర్వాత ఇవి మంచి కలర్ వస్తాయండి. బెండకాయల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలు, కరివేపాకుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మ్యారేజెస్ స్పెషల్ బెండీ 65 అయితే మనకి ఇలా రెడీ అయిపోతుంది. పప్పు రసంలోకి ఈ బెండీ 65 చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తివే అలాగే కూడా చిప్స్లా తినేయొచ్చండి. ఈ రెసిపీ అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బై ది వే, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి.